JS Digital Learn మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి వెంటనే మా వీడియోస్ అన్ని కూడా మీకు చేరవేయబడతాయి హలో ఫ్రెండ్స్ మిత్రులకు స్వాగతం ఈ వీడియోలో మీకు సర్వశిక్ష అభియాన్ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అయితే ఇది మనకు విద్యా దృక్పథాల నుండి ఒక చిన్న టాపిక్ అండి ఇందులో నుంచి మనకు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము అయితే సర్వశిక్ష అభియాన్ మనం SSA అని కూడా అంటాము సో సర్వశిక్ష అభియాన్ ఒకవేళ క్వశ్చన్లో మనకు డైరెక్ట్గా SSA అని ఒక పదంతో కూడా మనకు క్వశ్చన్స్ రావచ్చు కాబట్టి సో చూసుకోండి సర్వశిక్ష అభియాన్ అండి ఇది సో ఇందులో మనకు ఫస్ట్ నినాదం వచ్చేసి మోటో అంటాం కదా నినాదం వచ్చేసి అందరూ చదవాలి అందరూ ఎదగాలి సో అందరికీ తెలిసే ఉంటుంది ఇది తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనేది దేని యొక్క నినాదం అని అడగవచ్చు రెండవది ఇది ఏర్పాటు వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందండి ఆగస్టు 2000 సో ఆగస్టు 2000లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది బహుశా అప్పుడు మనకు వాజ్పేయి ప్రధానమంత్రి ఉంటాడు అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇందులో మనకు అందరు పిల్లలు కూడా ప్రాథమిక విద్యను 2007 వరకు అంటే మొదటి 7 సంవత్సరాలలో ఇట్లా కూడా అడగచ్చు ఎన్ని సంవత్సరాల్లో ఏర్పాటు చేసిన ఎన్ని సంవత్సరాల్లో ప్రాథమిక విద్యను కంప్లీట్ చేయాలని చెప్పేసి సో ప్రాథమిక విద్యను కంప్లీట్ చేయాల్సింది 2007 సంవత్సరం వరకు అని మనం నిర్ణయించుకోవడం జరిగింది ఈ సర్వశిక్ష అభియాన్ ద్వారా అదేవిధంగా ఎలిమెంటరీ విద్యను 2010 వరకు తప్పనిసరి పిల్లలకు అందించాలని చెప్పేసి సో ఎలిమెంటరీ విద్య అంటే ఏం లేదు అప్పర్ ప్రైమరీ లెవెల్ అంటాం కదా అప్ టు 7th క్లాస్ అనమాట సో ఇప్పుడు అప్ టు 8th క్లాస్ వరకు దీనిలో మనం కలపడం జరిగిందనమాట 5+3 సో ప్రాథమిక విద్య అంటేనేమో మనకు 5వ తరగతి వరకు ఎలిమెంటరీ విద్య అంటేనేమో ప్రాథమిక ఉన్నత విద్య 8వ తరగతి వరకు సో అంటే ఇంతకుముందు ఇది 6, 7 తరగతులు అని ఉంటుండే ఇప్పుడు 8వ తరగతిని కూడా చేర్చడం జరిగిందనమాట సో అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇది దీన్ని నిర్వహణ వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం అండి ఇది అదేవిధంగా ఖర్చు కూడా ఉమ్మడిగా భరించాల్సి ఉంటుందన్నమాట తర్వాత దీని యొక్క ప్రయోజనాలు మనకు విద్యారంగంలో చూసినట్లయితే ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల నిష్పత్తి వచ్చేసి 1:40 అంటే ఒక ఉపాధ్యాయుడు 40 మంది విద్యార్థులు ఉండే విధంగా కనీసం ఉండే విధంగా చూసుకోవాలి అదేవిధంగా కనీసం ఒక పాఠశాలకు 2 ఉపాధ్యాయులను తప్పనిసరిగా నియమించాలన్నమాట సో సర్వశిక్ష అభియాన్ కింద అదేవిధంగా ప్రాథమిక పాఠశాలను అప్గ్రేడ్ చేయాలి అంటే ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయాలి అంటే ప్రాథమిక పాఠశాలను మీకు ఇంతకుముందు చెప్పాను కదా 1 to 5th క్లాస్ వాటిని 6th 7th కు అప్గ్రేడ్ చేయడము అంటే ఎవ్రీ ఇయర్ ఒక 6th అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 7th నెక్స్ట్ ఇయర్ 8th క్లాస్ ఓకే అప్ టు 8th క్లాస్ వరకు కూడా దీని కిందనే ఉంటుంది ఇప్పుడు మనకు కాబట్టి అప్ టు 8th క్లాస్ వరకు కూడా ప్రాథమిక పాఠశాలలను అప్గ్రేడ్ చేయడం అన్నమాట అదేవిధంగా మరమ్మతులకు వచ్చేసి భవనాలు కానీ ఇతర నిర్మాణ మరమ్మతులకు వచ్చేసి ప్రతి పాఠశాలకు కూడా ప్రాథమిక పాఠశాలకు 5000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత అదేవిధంగా కొత్త ప్రాథమిక పాఠశాల అయితే ఇతర ఖర్చుల నిమిత్తము తర్వాత బోధనా సామాగ్రి నిమిత్తము 10,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుందన్నమాట తర్వాత ప్రాథమికోన్నత పాఠశాలకు వచ్చేసి కొత్త అయితే 50,000 రూపాయలకు కూడా 50,000 రూపాయల వరకు కూడా వాటికి శాంక్షన్ చేయడం జరుగుతుంది అంటే బోధన సామాగ్రి కానీ ఇతర సామాగ్రి కానీ నిర్వహణ సామాగ్రి కానీ దీని ద్వారా మనము కొనుగోలు చేయొచ్చు అన్నమాట తర్వాత ఈ పాఠశాల నిర్వహణకు సంబంధించినటువంటి పాఠశాల గ్రాంట్ వచ్చేసి మనకు 2,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తారు సర్వశిక్ష అభియాన్ నుండి సో ఇవన్నీ కూడా మనకు అప్ టు 8th క్లాస్ వరకు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి 9th 10th అంటే మాత్రం మళ్ళీ అది RMSA అని ఇంకొకటి ఉంటుంది సో దాని కిందకి వెళ్ళిపోతుంది సో 8th క్లాస్ వరకే సో పాఠశాల గ్రాంట్ వచ్చేసి మనకి 2,000 రూపాయలు మెన్షన్ చేయడం జరిగింది నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఇది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎంతమంది టీచర్లు ఉంటే అంతమంది టీచర్లకు టీచింగ్ గ్రాంట్ కూడా అంటే బోధనా సామాగ్రిని మనము ఏర్పాటు చేసుకోవడానికి టీచింగ్ గ్రాంట్ కూడా 500 రూపీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఇది బోధనా సామాగ్రి యొక్క నిర్వహణ కొరకు తయారు చేసుకోవడం కొరకు టీచింగ్ గ్రాంట్ అంటారు దాన్ని అది ఇవ్వడం జరుగుతుందన్నమాట అదేవిధంగా వృత్యంతర శిక్షణ కూడా అంటే మంచి గుణాత్మకమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి టీచర్లకు ఒక 20 రోజుల వృత్యంతర శిక్షణను కూడా ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఇది చేపట్టడం జరుగుతుంది అంటే దాదాపుగా ఎప్పటికప్పుడు కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఒకప్పుడు క్లిప్స్ క్లాప్స్ అదేవిధంగా ఇప్పుడు సీసీ అనేటువంటివి చాలా బోధన విధానాలు వచ్చినాయి కాబట్టి ప్రతిసారి కూడా దాన్ని వృత్యంతర శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట
అదే విధంగా ఈ 8వ తరగతి వరకు చదువుతున్నటువంటి అందరి పిల్లలకు కూడా ఉచిత పాఠ్య పుస్తకాలు ఇవ్వడము, అదేవిధంగా మంచినీటి సరఫరా అంటే మంచినీటి సౌకర్యాన్ని కల్పించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి, ఇక్కడ మనకు ప్రతి కిలోమీటర్ 10లో ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ బిట్. ప్రతి కిలోమీటర్ 10లో కంపల్సరీ ప్రాథమిక పాఠశాల ఉండాలి. అంటే ప్రాథమిక పాఠశాల ఉండాలా, ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉండాలా, హై స్కూల్ ఉండాలి, ఇట్లా అని అడగవచ్చు. మనకు మినిమం మనకు ప్రాథమిక పాఠశాల అనేది కంపల్సరీ ఉండాలండి. సో 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక ఉన్నత పాఠశాల, అప్ టు 8th క్లాస్ వరకు ఉండేటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాల కంపల్సరీ 3 కిలోమీటర్ల వరకు ఉండాలి. ఒకవేళ 3 కిలోమీటర్ల వరకు ప్రాథమిక ఉన్నత పాఠశాల లేకపోయినట్లయితే ఒక విద్యార్థికి తప్పనిసరిగా అక్కడ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీని ద్వారా సర్వశిక్ష అభియాన్ ద్వారా అదేవిధంగా ఇంకా దీనితో మనకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను కూడా గుర్తించి వారికి ఉపకరణాలు అందించడం కావచ్చు. బడి బయట పిల్లలకు కూడా విద్యా హామీ పథకం ఇవ్వడం, ఇప్పించడం కావచ్చు, చేపట్టడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీకి ప్రత్యేక శ్రద్ధ చూపించడం, మైనార్టీలకు ప్రత్యేక శ్రద్ధ చూపించడం మొదలైనవి ఈ సర్వశిక్ష అభియాన్ కింద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలండి. సో ఇవండి సర్వశిక్ష అభియాన్ గురించి మనకు బ్రీఫ్గా మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. సో ఇందు నుంచి మనం మ్యాక్సిమం కొన్ని క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, కాబట్టి తప్పనిసరిగా వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, మీకు మిగతా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా వెంటనే చేరవేయడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి.